अंदर की नमस्कार कार्यक्रम प्रारंभे मुझे गुरुगार पत्रिकार मन धन्यवाद कार्यक्रम प्रारंभ गत 85 सेशन्स नीचे और विषय मेद मैं चुप्कटा इधी 86 टापिक देनमीदे विग्रहाराधन एन टापिक అంటే ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరిలోనూ ఈ మార్పు రావాలి ఎంచేతంటే మనం అసత్యంలో జీవిస్తే జీవితం ఖచ్చితంగా దుఃఖమయం అవుతుంది అదే కనుక మనం సత్యంలో జీవించగలిగితే ఆ జీవితం యొక్క పరిస్థితి మారిపోతుంది मरी असत्यంలో జీవించడం అంటే విగ్రహం అసత్యం ఆత్మ సత్యం అంచేత ఆత్మే దైవం అవగాహన లేని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ విగ్రహమే దేవుడు అనుకుంటూ దాన్ని ఆశ్రయించి ఆరాధిస్తున్నారు ఫలితాలు పొందలేకపోతున్నారు అనుకున్నవి సాధించలేకపోతున్నారు అని చేత పత్రిక గారు ఏం చెప్పారంటే అసత్యాన్ని వదలండి సత్యాన్ని ఆశ్రయించండి అన్నారు అంటే విగ్రహాన్ని వదలండి సత్యమైన ఆత్మను అంటే భగవంతుని ఆశ్రయించండి అది ఆయన చెప్పింది ఖచ్చితంగా ఎవరోతీ పని చేస్తారో వాళ్ళలో అంతులేని మార్పు వస్తుంది మీలో తెలియని మార్పులు వస్తాయి మీకు ఎన్నో నైపుణ్యాలు పెరుగుతాయి మీకు తెలియదు కానీ ఎన్నో మార్పులు మీరు చూసుకోగలుగుతారు అంతకుముందు చేయలేమనుకున్నవన్నీ మీరు చేయగలుగుతారు సాధించలేని అనుకున్నవి సాధిస్తూ ఉంటారు ప్రతిదీ బాగా అర్థమవుతూ ఉంటుంది అవగతమవుతూ ఉంటుంది అంతేకాదు చెయ్యకూడనివి ఒక్కొక్కటి మానేస్తూ ఉంటాం చేయవలసినవి చేస్తూ ఉంటాం అసలు జీవిత స్వరూపమే మారిపోతుంది మీరు ఎప్పుడూతే అసత్యాన్ని విగ్రహాన్ని వదిలి సత్యాన్ని అంటే ఆత్మను సాక్షాత్ భగవంతుని మీరు ఆశ్రయిస్తారు అన్ని రకాల మార్పులు మీకు తెలియకుండా మీలో జరుగుతూ ఉంటాయి ఇది మీ అందరూ మీరు చూసుకుంటారు మీకు అనుభవంలోకి వస్తుంది కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుందండి అలాగే నా జీవితంలో నేను ఎన్నో మార్పులు నేను చూసుకున్నాను నా జీవితంలో విగ్రహాన్ని ఆరాధించే వరకు ఒక రకంగా ఉండేది నా పరిస్థితి ఎప్పుడైతే విగ్రహారాధన పక్కన పెట్టి ఆత్మను నేను పట్టుకున్నానో నాలో అనూహ్యమైన ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి మరి అంతకుముందు భగవద్గీత చదివితే అర్థం కాల నా వల్ల కాదని చెప్పి పక్కన పెట్టేశాను ఒక వారం రోజులు చదివాను ఒక అధ్యాయం కూడా అవ్వలేదు ఏం అర్థం కాలేదు ఏదో మరి ఈ ధ్యానంలోకి వచ్చాక భగవద్గీత మీద 2 పుస్తకాలు రాశాను దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి విగ్రహాన్ని ఆశ్రయించినంతసేపు భగవద్గీత మంచిదని తెలుసు కానీ అర్థం కాల కానీ ఎప్పుడైతే మరి ఆత్మను ఆశ్రయించానో దైవాన్ని పట్టుకున్నామో సత్యమైన దైవాన్ని భగవద్గీత మీద 2 పుస్తకాలు రాయడం అంటే ఒక్కసారి ఆలోచించాలి
గీతా సందేశం అనే పుస్తకం, భగవద్గీత సారం శ్రీకృష్ణ సందేశం అని. అంతేకాదు, అంతకుముందు 5 నిమిషాలు మాట్లాడాలంటే చాలా కష్టమయ్యేది. మరి ఇవాళ రోజుల తరబడి మాట్లాడగలుగుతున్నామంటే మరి వచ్చిన మార్పే కదా. అంతకుముందు ధనం మీద వ్యామోహం ఉండేది, ఇప్పుడు జ్ఞానం మీద వ్యామోహం. అది అప్పుడు ఆ కుటుంబము కుటుంబ సభ్యుల కోసమే ఆలోచించేవాళ్ళు, ఇప్పుడు అందరి కోసం ఆలోచిస్తున్నా. అప్పుడు రాత్రి పగలు ప్రాపంచిక లాభాల కోసం కష్టపడేవాడు, ఇప్పుడు ఆధ్యాత్మిక లాభాల కోసం నేను కృషి చేస్తున్నాను. ఇలా చూసుకుంటే నాకు ఎన్నో మార్పులు వచ్చినాయి. ఇదివరకు ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినా, ఒక ఏదైనా ఒక అవాంతరము ఏదైనా వచ్చినా ఏమిటి ఏమిటి అని ఆందోళన ఉండేది. ఇప్పుడు ఏమీ లేదు, అన్నిటికీ ఏదో కారణం ఉంటుంది, ఏది జరగాలో జరుగుతుంది అన్నది. అలాగే ఒక సమస్య వస్తే ఎలాగా ఎలాగా, ఇప్పుడు ఏది శాశ్వతం కాదు, కొంచెం ఓపిక పడ్డమే అన్నదే నాకు ఇప్పుడు ఉన్న అవగాహన. దేనికి వరి పడక్కల జయం చేయక్కల. అంతకుముందు డబ్బు బాగా సంపాదిస్తే ఏ లోటు లేకుండా జీవించవచ్చు అనేటువంటి ఉద్దేశం, ఇప్పుడు అర్థం చేసుకున్నా. డబ్బు ఎంత ఉన్నా లాభం లేదు. మనం ఎంతసేపు మనం లోటు లేకుండా జీవించాలి అంటే ఇతరులకి వీలైనంత ఉపకారం చెయ్యాలి. ఆ రకంగా చేసినప్పుడు మనకి ఎప్పుడూ లోటు ఉండదు అన్నది అర్థం చేసుకోండి. ఇదివరకు మన స్వార్థం కోసం కొద్దో గొప్పో ఇతరులకి హాని చేసేవాళ్ళు, ఇప్పుడు మనం ఇతరులకి హాని చేయకుండా జీవించడం నేర్చుకున్నాం. ఇలా చూసుకుంటూ ఉంటే ఎన్నో మార్పులు ఎన్నో మార్పులు. ఒకటా రెండా, మరి ఇదివరకు ఒక పుస్తకం చదవాలి అంటే ఒక 2 రోజులు 3 రోజులు పట్టేది. అదే పుస్తకం ఇవాళ తీస్తే 1 గంటలోనే తిరగేస్తున్నా. 2 రోజులు చదివినా కూడా అందులో ఉన్న సారం నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు అలా అక్కల ఊరికగా పేజీలు తిరగేస్తుంటే అందులో ఏముందో గ్రహించగలుగుతున్నా. అంటే ఎంత మేధస్సు పెరిగిందో ఒక్కసారి ఆలోచించండి, ఎంత అవగాహన పెరిగిందో. ఇదివరకు ఒకళ్ళు చెప్తే వినడమే మనం చేసేది, ఇప్పుడు అందరికీ చెప్పే స్థాయికి మనం రాగలిగాం. ఇదంతా తేడా ఎక్కడ అంటే గుర్తుపెట్టుకోండి, ఇదివరకు నేను విగ్రహాన్ని ఆశ్రయించినప్పుడు నా పరిస్థితి అది. కానీ ఎప్పుడు అయితే పత్రిక ద్వారా సత్యాన్ని తెలుసుకున్నాను, ఆత్మే సత్యమని తెలుసుకున్నాను, ఆత్మే దైవం అని తెలుసుకున్నాను, ఆ దైవాన్ని ఆశ్రయించినప్పుడు నాలో ఎన్ని మార్పులు వచ్చినాయి. ఇదివరకు అన్నిట్లోనూ తలదూర్చేవాడిని కలగజేసుకునేవాడు, ఇప్పుడు అన్నిటి గొడవ మనకు అనవసరం, మన పని మనం చూసుకోవాలి అన్నది అర్థం చేసుకున్నాం. ఇదివరకు అంతా నా వాళ్ళు, నా బంధువులు, నా కులము, నా మతము ఈ రకంగా ఉండేది, ఇప్పుడు అంతా మనవాళ్లే, అంతా మానవులే, అందరూ ఆత్మలే, అంతా ఒకటే అనేటువంటి భావంతో జీవించగలుగుతున్నాం.
రోజు రోజుకి ఆ స్థితి పెరుగుతుంది. ఒక్కసారి పూర్తిగా మార్పు రాదు, కానీ మెల్లిమెల్లిగా ఆ మార్పు వస్తుంది. సాధన ఎంత చేస్తూ ఉంటే. అంతకుముందు ధ్యానం అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు ఆ ధ్యానం మీద ఎంతో రీసెర్చ్ చేశాను. ఇదివరకు జ్ఞానం అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు ఆ జ్ఞానం గురించి ఎంతో అవగాహన చేసుకున్నాం. మరి ఇన్ని మార్పులు ఎందువల్ల వచ్చినాయి అంటే, ఒక్కటే నేను చేసింది, పత్తిరి గారి పరిచయం అయ్యాక ఆయన చెప్పినటువంటి ఈ ధ్యానం అంటే శ్వాసమే ధ్యాస. మొదట్లోనూ అదే పట్టుకున్నాను, ఇప్పుడు అదే. మాట మీద ధ్యాస, గైడింగ్ మీద ధ్యాస, పాట మీద ధ్యాస, మ్యూజిక్ మీద ధ్యాస, నామం మీద ధ్యాస, మంత్రం మీద ధ్యాస, ఇంకా దేని మీద ధ్యాస కాదు, ఒక్కటే ధ్యాస, అదే శ్వాస మీద ధ్యాస. ఇదే పత్రిక దగ్గర తెలుసుకున్నాను. ఇంకా మధ్యలో దీంట్లో మార్పేమి లేదు. విచిత్రం ఏంటంటే, ఇది ఇంకా అవగాహన కాని వాళ్ళు ధ్యానం చెప్తామంటూ కళ్ళు మూయిస్తారు, శ్వాసమే ధ్యాస అంటారు, వీళ్ళు మాటలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు వీడేం చేయాలి? శ్వాస మీద పెట్టాలా, వీడు చెప్పే మాటల మీద పెట్టాలా? వాళ్ళకే అర్థం కాదు. కళ్ళు మూయించినప్పుడు శ్వాస మీద పెట్టండి అంటారు, మళ్ళీ వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మరి మాట్లాడుతున్నారు అంటే వినమనేనా దాని అర్థం? వాళ్ళు చెప్పే వినమనే కదా, వాళ్ళు ఊహించుకోమన్నవన్నీ ఊహించుకోమనే కదా. వినకపోతే ఎలా ఊహించుకుంటారు? మరి పత్రి గారు చెప్పింది అవగాహన చేసుకోకుండా ఇలా చేస్తే రిజల్ట్స్ ఎక్కడ ఉంటాయి? అంచేత పత్రి గారు ఎప్పుడూ చెప్తున్నారు, మనకి ఎవ్వరూ ఏమీ ఇవ్వరు, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి మన కృషితో, మన ప్రయత్నంతో. చాలా నిక్కచ్చిగా చెప్తారు ఆయన, నేను కూడా మీకు చేసేది ఏమీ లేదు. ఏం చేయాలో చెప్పేశాడు ఆయన, శ్వాస మీద గ్యాస్ పెట్టండి, అన్నీ వస్తాయి అన్నాడు. అదే చేశాను నేను. కృష్ణుడు వారు చెప్పారు, ఉద్ధరైన ఆత్మనాత్మానమా, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. బుద్ధుడు చెప్పాడు, అప్పో దీపో భవ అని, నీ ఆత్మదీపాన్ని నువ్వే వెలిగించుకో, నీ ఆత్మోన్నతిని నువ్వే కలిగించుకో నీ కృషి ద్వారా. వశిష్ఠులు వారు చెప్పారు, దేవుడు ఏమీ ఇచ్చేది లేదు, అంతా నీ పురుష ప్రయత్నం చేతే. సాధిస్తావు అని చెప్పి ఎప్పుడు అవుతే ఏమీ లేదండి సింపుల్ జీవితంలో. నీ వల్ల ఎవరికి హాని జరగకుండా జాగ్రత్త పడండి. మనం ఎప్పటి నుంచో ఇలా జీవిస్తూ ఉండడం వల్ల ఇటువంటివన్నీ కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చేసే ప్రయత్నం ద్వారా ఒక్కోటి ఒక్కోటి తగ్గించుకుంటాం. అది మేము చేసింది అదే.
భూమి మీదకి వచ్చాము అంటే ఏవో కొన్ని తప్పులు ఉంటాయి మన దగ్గర. ఏ తప్పు లేకపోతే భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. సరి చేసుకున్న వాళ్ళు కొంతమంది, సరి చేసుకుంటూ ఉన్న వాళ్ళు కొంతమంది, ఇంకా సరి చేసుకోవాల్సిన మిగిలి ఉన్న వాళ్ళు కొంతమంది, ఇలా రకరకాల స్టేజ్లో ఉంటారు. ఎవ్వరూ పూర్తిగా పరిస్థితులేమి కాదు. ఏ స్థాయిలో ఉండేవాళ్ళు ఆ రకమైన తప్పులు చేస్తూ ఉంటారు. అదే పత్రిక గారు చెప్పింది. కానీ అన్నీ సరి చేసుకుంటారు, ప్రతి ఒక్కరు సరి చేసుకుంటారు. ఆ మార్గంలోకి మనం వచ్చాం. ఇప్పుడు ఆ పనే ఇప్పుడు చేస్తున్నాం ప్రతిరోజు. మీరు తమో గుణము రజోగుణంలో ఉన్నంత కాలము చాలా తప్పులు చేస్తారు. ఎప్పుడైతే ఈ ధ్యానం ద్వారా, సాత్వికమైన సహకారం ద్వారా సాత్విక గుణంలోకి వస్తారో, మనసును శుద్ధి చేసుకుంటారో, ఇంకా తప్పులు చేయడం ఆగిపోతాయి. అక్కడ సాత్విక గుణంలోకి వచ్చాక ఈ తప్పులు పాపాలు చేయరు. కానీ అక్కడ మళ్ళా సాత్విక గుణ దోషాలు ఉంటాయి, అది కూడా దాటాలని చెప్పేది పత్రి గారు. సరే, ముందు ఒక స్టేజ్కి వస్తే తమో గుణ రజోగుణ దోషాలు, తప్పులు పాపాలు చేసి తల్లిని బాధించడం, హింసించడం, ఇవన్నీ సాత్విక గుణంలోకి వచ్చాక ఉండే దోషం ఏంటి అంటే, ఇది కూడా చాలా మందికి అర్థం కాదు. ఇతరులకి మేలు చేస్తూ ఉంటారు, ఉపకారాలు చేస్తూ ఉంటారు, సాయం చేస్తూ ఉంటారు, వాళ్ళని ఆదుకుంటూ ఉంటారు. అన్నదానాలు చేస్తారు, వస్త్రదానాలు చేస్తారు, వాళ్ళకి ఆర్థిక దానాలు చేస్తారు. ఇది సాత్విక గుణదోషం. పుణ్యకార్యాలు చేస్తారు, అపకారం చేయరు, ఉపకారాలు చేస్తారు. ఇది సాత్విక గుణదోషం అంటారు. మెల్లిమెల్లిగా ఇది కూడా అర్థమవుతుంది. నువ్వు ఈ స్టేజ్ కూడా దాటాలి. తమో గుణ రజోగుణ దోషాలు ఉంటే జన్మ తీసుకుంటావు, నరకం అనిపిస్తావు. ఉపకారాలు పుణ్యకార్యాలు ఇవి చేస్తే మళ్ళా జన్మ తీసుకుంటావు, భోగాలు అనిపిస్తావు. కానీ అక్కడ ఇక్కడ జన్మ తప్పదు. జన్మ లేని స్థితికి రావాలి అంటే ఈ సాత్విక గుణదోషం కూడా వదిలించుకోవాలి. అంటే ఈ చేసే సాధన ఇంకా తీవ్రంగా చేసి ఈ సాత్విక గుణంలోంచి శుద్ధ సాత్వికము, చివరికి నిర్గుణంలోకి వెళ్ళాలి మనం. అది పత్రిక గారు చెప్పేది. అప్పుడు ఈ పాపకర్మలు చేయరు, ఈ పుణ్యకర్మలు చేయరు. ఏం చేస్తారు అంటే ముక్తి కర్మలు చేస్తారు. వాటినే ఆత్మకర్మలు అంటారు. అవి ఇప్పుడు మేము చేస్తున్నాం. అంతకుముందు పుణ్యకర్మలు చేసాం, కొద్దిగా పాపకర్మలు చేసాం. కానీ అయ్యి వదిలేసాం, ఇయ్యి వదిలేసాం. ఇప్పుడు ముక్తి కర్మలు అంటే ఏంటో తెలుసుకుని వాటినే మనం చేస్తున్నాం. మా సమయాన్ని, మా ధనాన్ని, మా శక్తిని అన్నిటినీ వాటికే ఉపయోగిస్తున్నాం. వస్తుంది ప్రతి ఒక్కళ్ళు, ఈ మార్పు వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే అదే నేను ఇప్పుడు చెప్పబోయేది. మీరు విగ్రహాన్ని వదిలిపెట్టినప్పుడే ఈ మార్పు వస్తుంది. ఆత్మను పట్టుకున్నప్పుడే ఈ మార్పు వస్తుంది. మీరు విగ్రహాన్ని పట్టుకున్నంతసేపు
ఏ మార్పు రాదు. నేను 53 సంవత్సరాలు వచ్చేదాకా ఈ ధ్యాన మార్గంలోకి రాలేదు. నేను వెంకటేశ్వర స్వామి మందిరమే నిర్మించాను. ఆ విగ్రహాన్ని రోజు ఆరాధించేవాడు. ఆరాధన అంటే చేసేవాడిని కానీ నాలుగు ఏ మార్పులు లేవు. అంతకుముందు ఉండేటువంటి లక్షణాలతో జీవించాను. అదే సరైన జీవితం అనుకున్నా. పత్రి గారి పరిచయం అయిన తర్వాత అప్పుడు నాకు ఇవన్నీ అర్థమైంది. చెప్పేవాడు వచ్చినప్పుడు అర్థం చేసుకోగలిగిన వాడు అర్థం చేసుకుంటాడు. ఈ పాయింట్ రాసుకోవాలి. చెప్పేవాడు వచ్చినప్పుడు అర్థం చేసుకోగలిగిన వాడు అర్థం చేసుకుంటాడు. చెప్పేవాడు వచ్చినా అర్థం చేసుకోలేని వాడు అయితే అర్థం కాదు వాడికి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. చెప్పే పత్రి గారు వచ్చారు, చెప్పారైనా అర్థం చేసుకోగల స్థాయిలో నేను ఉన్నాను కాబట్టి నేను అది అర్థం చేసుకున్నాను. పూజలు కాదయ్యా, ధ్యానం చేయాలి అన్నారు. మొదట్లో అర్థం కాలేదు, కంగారు పడ్డాను. పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లో విగ్రహారాధన చేయకూడదు అని ఆయన రాస్తే ఏంటి ఇలా రాస్తారు ఈయన అని, ఏ రాస్తే తప్పేటి ఇలాగా ఇలాంటి ప్రశ్నలు. ఏ అందరూ చేయట్లేదా? తర్వాత దాని మీద ఆలోచిస్తే అర్థమైంది ఆయన చెప్పింది కరెక్ట్ అని చెప్పి. ఇంచేతంటే గుర్తెట్టుకోండి, లోకంలో రకరకాల జన్మ ఉంటారు. మానవుల్లో రకరకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళని ముఖ్యంగా మూడు రకాలుగా మనం విభజించుకోవచ్చు. ఒకటి మూర్ఖులు, రెండు మూఢులు, మూడు వివేకవంతులు. మూర్ఖులు, మూఢులు, వివేకవంతులు. ఈ మూఢత్వంలో ఉన్న వాళ్ళకి ఈ మూఢ నమ్మకాలు ఉంటాయి. మూడు మూఢ నమ్మకాలు వదలాలి అనే కదా పత్రి గారు చెప్పారు. అయ్యేగా చెప్పుకున్నాం, విగ్రహమే దేవుడు, మాంసం బలాన్ని ఇస్తుంది, మందులు రోగాల్ని తగ్గిస్తాయి, ఇవన్నీ మూఢనమ్మకాలని చెప్పుకున్నాం. ఎవరు వీటిని విశ్వసిస్తారు? మూఢత్వంలో ఉన్నవాళ్ళు. వీటిని మీరు విశ్వసిస్తున్నారు అంటే మీరు మూఢత్వంలో ఉన్నట్టే. ఇది గుర్తెట్టుకోండి. అందుకే వీటిని మూఢ నమ్మకాలు అన్నారు. మూఢంగా నమ్మేవాళ్ళు. మూర్ఖ నమ్మకాలు కూడా ఉన్నాయి, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఒక్కసారి తెలుసుకుందాం మనం మూర్ఖత్వం అంటే ఏంటి. మూర్ఖత్వం అంటే ఏంటంటే నాకు తెలిసిందే కరెక్ట్, నాకెవడు ఏమి చెప్పక్కల, నాకన్నీ తెలుసు అని భావించేవాళ్ళు మూర్ఖులు అంటారు. అంటే ఓ రకంగా చెప్పాలంటే మనకు బాగా అర్థమయ్యేటట్టు, తా పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అని మాట్లాడేవాడు.
అడ కుందేలు పట్టుకున్నాడు ఒక కాలిలా పట్టుకుని చూసారా కుందేలు మూడు కాళ్ళు ఉన్నాయట రే ఎదవా మూడు కాళ్ళు ఏంట్రా సరిగ్గా చూడు నీ చేతిలో ఉన్నది ఏంట్రా అంటే ఐ అంటాడు ఏయ్ అంటాడు నాకంట మీకు తెలిసేట అంటాడు చూసుకో మూడు ఉన్నాయంటాడు ఎన్నో ఇంకా తాను చెప్పేది కరెక్టు అని అలా వాదించేవాడు వాడిని మూర్ఖుడు అంటారు అందుకే బుద్ధుడు అన్నాడు మూర్ఖులతో వాదించద్దు వదిలేండి అలా అంటాడు మీరు కూడా ఇవన్నీ కొన్ని తెలుసుకున్నాక మీరు చూడండి ఈ అందరికీ చెప్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళి మీ పరిచయస్తులు అవ్వచ్చు మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు బయట వారు అవ్వచ్చు చెప్తారు ఏమని విగ్రహం దేవుడు కాదంట ఆత్మీయ దేవుడు అంట అప్పుడు వాళ్ళల్లో కొంతమంది మీకు ఇమీడియట్ రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే చాలు చాలే మాకా మాకు తెలియదు అనుకున్నావా నీకే తెలుసు అనుకున్నావా మాకు నువ్వు చెప్పక్కర్లేదులే ఎల్లెళ్ళు అంటారు అలా అన్నాడు అంటే వాడు మూర్ఖుడు ఇంకా వాడి దగ్గరికి మీరు వెళ్ళక్కర్లేదు ఆ విషయం మళ్ళీ చెప్పక్కల వాడిని ఒప్పించక్కర్లేదు వాడిని అంగీకరింప చెయ్యక్కల వదిలేయడమే వాడు ఇంకా కొన్ని జన్మలు తీసుకుంటాడు ఓ 100 జన్మలో ఓ 200 జన్మలు తీసుకున్నాక అప్పుడు వాడికి అర్థమవుతుంది వాడు చాలా మూర్ఖత్వంలో ఉన్నాడు అదే పత్రిక గారు చెప్తారు వినే వాళ్ళకి చెప్పండి విన్న వాళ్ళకి ఎందుకు అంటారు చాలామంది ఓ బాధపడుతుంది నేను చెప్తున్నాను వింటలేదు అంటారు ఆడు వినకపోతే మీకెందుకు వదిలేయండి వినేవాడికి చెప్పు మొరక్క స్థితిలో ఉన్నవాడు ఎలా ఏంటాడు నీకు వెంటలేదు వెంటలేదంటే కావాలి సహజంగా వాళ్ళు మార్పు వస్తుంది ఇంకా కొన్ని జన్మలు పోయి వస్తుంది అలాంటి వాడిని పట్టుకుని నువ్వెందుకు వరీ పడతావు లేదు అని వదిలే నీ పని నువ్వు చేసుకో కాకపోతే ఎవడైనా నీకు తగిలితే వినేవాడు వాడికి చెప్పు విన్నవాడికి ఎందుకు నీకు పైగా నిన్ను విమర్శిస్తాడు తిడతాడు నలుగురిలోనూ నీ మీద చెడ్డగా చెప్తాడు చేత అలాంటి వాళ్ళతో మనం పెట్టుకోకూడదు అలాగే మాంసం తినద్దు అని మీరు చెప్పారనుకోండి ఏమంటాడు మొక్క నమ్మకం అది అండి చాలు చేయాలి ఆ మాత్రం మాకు తెలియదా నువ్వు చెప్పాలా మాకు ఏం తినాలో కూడా మాకు తెలియదా నువ్వో మాకు చెప్పేది నీ భర్త అయి ఉండొచ్చు నీ భార్య అయి ఉండొచ్చు నీ బంధువులు అయి ఉండొచ్చు నీ స్నేహితులు అయి ఉండొచ్చు అయితే నీకు తెలియని వాళ్ళు అయితే ఉండొచ్చు ఇలా మాట్లాడతాను ఉన్నారు అలా మాట్లాడే వాళ్ళకి ఇంకా నువ్వు చెప్పేది నువ్వేం చెప్పక్కర్లేదు వాళ్ళకి కదిపావు వాళ్ళు ఎక్కడ నీకు పాజిటివ్గా నీకు స్పందించలేదు వదిలేయి వాళ్ళని ప్రపంచాన్ని నువ్వేం మార్చలేవు మంచి ఆశయంతో మార్చే ప్రయత్నం చేస్తాం అంతే నువ్వేం మార్చేస్తావండి సృష్టి తలుచుకుంటే 5 నిమిషాలండి మీరేం చేయగలరండి మీరు ఆ ప్రయత్నం దేనికి చేయడం అంటే మీరు ఎదగడం కోసం చేయడం అంతే నిజంగా సృష్టిలో మార్పు రావాలి అంటే ఆ ప్రకృతి నిర్ణయిస్తే 5 నిమిషాలు వచ్చేస్తాయి మొదట్లో ఆ మధ్య 2-3 ఏళ్ళ క్రితమా 5 ఏళ్ళ క్రితం బర్డ్ ఫ్లూ అనే వ్యాధి వచ్చింది ఎక్కడో వచ్చింది మొత్తం ఇండియాలో ఉన్నవాళ్ళు కోళ్ళుదండం మానేశారు ఆ కోళ్ళు మేపలేక కోళ్ళు చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు కోళ్ళ పరాలు
అందరూ మానేశాడు తినమంటే భయపడిపోయారు. అలా తినిపించడానికి చాలా తిప్పలు పడాల్సి వచ్చింది. పెద్ద పెద్దోళ్ళు అంతా మేము తింటున్నాం పర్లేదు ఏమి రాదు మీరు తినచ్చు అని చెప్పి టీవీలో అట్లా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. నేచర్ చిన్న మార్పు తీసుకొచ్చింది, మొత్తం ప్రపంచం అంతా భయపడి మానేశారు. ప్రపంచం ప్రకృతి లెక్క తలుచుకుంటే ఒక్క నిమిషంలో మార్చేస్తుంది. ఎప్పుడైతే ఈ కరోనా వచ్చిందో ముందు భయపడి మానేశారు మాంసం తిన్న. మళ్ళా వాళ్ళ మెల్లిగా అలవాటు పడ్డారు. అంచేత మన పని ఏమిటి అంటే మూర్ఖుల్ని మార్చడం కాదు, కొంచెం వారిలో వివేక లక్షణాలు కొద్దిగా ఉన్నా మనం మార్చే ప్రయత్నం చేస్తే మారుతారు. ఏదో ఓ వడ్రీ పడిపోకండి, మార్చాలని చెప్పి చూడండి అంతవరకు మీ ధర్మం. అలాగే మందులు మీద ఆధారపడద్దు. నువ్వు మందుల వల్లే రోగాలన్నీ తగ్గుతాయనుకుంటున్నావు, కాదు. నీ ఆత్మశక్తి లోపించడం వల్లే నీకు రోగాలు వచ్చినాయి. ఆత్మశక్తిని పెంచుకో, ధ్యానం చెయ్యి అంటే ఏమంటారు మూర్ఖుడు, చాలు చాలే మాకు తెలియదా, నువ్వు మాకు చెప్పేదేటి, నువ్వేమైనా అంత పండితురాలివా, ఇలా మాట్లాడతారు మూర్ఖత్వం. అది అలాగే మూఢత్వం. మూఢత్వం అంటే కొంచెం దాని మీద బెట్ నాకే తెలుసు నాకు తెలుసు కరెక్ట్ అన్న మాట అనరు. కానీ ఏమంటారంటే అందరూ ఏం చేస్తున్నారు అన్నది దాని మీద దృష్టి పెడతారు. అందరూ చేసేదే కరెక్ట్ అంటారు, అది మూఢత్వం. తాను చేసేదే కరెక్ట్ అన్నది మూర్ఖత్వం. అందరూ చేసేది కరెక్ట్ అన్నది మూఢత్వం. ఇక్కడ మనకు గమనించినట్లయితే విగ్రహారాధన చేయకూడదంట అని మీరంటే వెంటనే ఏమంటారంటే వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు, ఆ పండితులే చెప్తున్నారు కదా, మరి ఎందుకు చేస్తున్నారు చెప్పు, వీళ్ళంతా గుళ్ళకి ఎందుకు వెళ్తున్నారు, పూర్వ పెద్దలు ఆ గుళ్ళు ఎందుకు కట్టారు, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. అంటే అందరూ చేస్తున్నారు కాబట్టి తను చేస్తున్నాను అంటాడు. ఎందుకు చేస్తున్నాడు తనకు తెలీదు, కానీ అందరూ చేస్తున్నారు కాబట్టి చేస్తున్నాడు. అదే మాంసం విషయంలో నువ్వు చెప్తే మరి అందరూ తింటున్నారు, అదే కదా మా తండ్రులు తండారు, మా తండ్రులు తాతలు ముత్తాతలు ఎన్నో తరాల నుంచి తింటున్నారు, మరి ఎందుకు తింటున్నారు వీళ్ళంతా చెప్పు దానికి, ఇలా మాట్లాడతాడు. ఇది మూఢత్వం. మందులు వాడుతుంటే ఎవడు హాస్పిటల్కి వెళ్ళట్లేదు, ఎవడు మందులు వాడట్లేదు, ఇలా చెప్తావు ఏంటంట, ఇది మూఢత్వం. ఈ రెండు స్టేజులు దాటిన వాడే వివేకవంతుడు, దాన్నే వివేకత్వం అంటాం. అప్పుడు అటువంటి వాడు ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే మనం ఏది చెప్పినా గమ్ముని కాదు అండు, మనల్ని విమర్శించడు చేయడు. అంటే విగ్రహం దేవుడు కాదంట అని మనం చెప్పినప్పుడు వాడు ఏమంటాడంటే సరే విగ్రహం దేవుడు కాదంటున్నాం, మరి దేవుడు ఎవరో చెప్పు. విగ్రహారాధన చేస్తే వచ్చే నష్టం ఏంటో చెప్పు. నువ్వు చెప్పినట్టు ఆ ధ్యానం చేస్తే వచ్చే లాభాలు ఏంటో చెప్పు. ఇలా అడుగుతాడు వివేకత్వం అన్నవాడు.
ఈ నా నేను కూడా ఆ పని చేశాను పత్రిక పరిచయమే ద్వారా తెలుసుకున్నాక రైట్ విగ్రహం దేవుడు కాదు మరి దేవుడు ఎవరు దేవుడు లేడా ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే ఆన్సర్లు వచ్చినాయి నాకు అన్నీ ఆ పుస్తకాలు చదివి వివేకవంతుడు ఏం చేస్తాడు అంటే కొత్త విషయం తెలిసినప్పుడు అవును అండు కాదు అండు దాని మీద కొంత అధ్యయనం చేస్తాడు చేసేసరికి వాడికి సత్యం తెలుస్తుంది అప్పుడు సత్యాన్ని పట్టుకుంటాడు మాంసం తినకూడదంట సరే మాంసం ఎందుకు తినకూడదు తింటే వచ్చే నష్టాలు ఏంటి ఇవన్నీ అడుగుతాడు మనం అడిగి మనం చెప్తూ ఉంటే అవి జాగ్రత్తగా వింటాడు విని వాడి లోపల వాడు పరిశోధన చేసుకుంటాడు విశ్లేషణ చేసుకుంటాడు ఏది కరెక్ట్ అన్నది వాడు చివరికి నిర్ణయించుకుంటాడు అదే ఆచరిస్తాడు అది వివేకత్వం మందుల వల్లే రోగాలు తగ్గవు అన్నది చెప్పినప్పుడు సరే చెప్పు దేని వల్ల తగ్గుతాయి అసలు ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ కూడా వాడు తన వివేకత్వంతో వివేకంతో ఆలోచిస్తాడు ఆలోచించి అప్పుడు దానికి అనుగుణంగా తన శక్తిని పెంచుకొని ఆ రోగాల్లోంచి బయటపడే ప్రయత్నం చేస్తాడు ఇది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి మూడు రకాల మనుషులు చెప్పుకున్నాం మూర్ఖులు మూఢులు వివేకవంతులు మూర్ఖులు ఎవరు అంటే తమో గుణంలో ఉన్నవాళ్ళు మూఢులు ఎవరు అంటే రజోగుణంలో ఉన్నవాళ్ళు వివేకవంతులు ఎవరు అంటే సాత్విక గుణంలో ఉన్నవాళ్ళు ఇంకా వీళ్ళకంట పై స్థాయిలో ఉండేవాళ్ళే జ్ఞానం మరి ఆ మూర్ఖత్వంలో ఉన్న మనం నష్టపోతాం జీవితంలో దుఃఖం అనుభవిస్తూ ఉంటాం మూఢత్వంలో ఉన్న నష్టపోతాం దుఃఖం అనుభవిస్తూ ఉంటాం ఖచ్చితంగా వివేకం సంపాదించాలి వివేకం కలిగి ఉండాలి మన వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలి ఆలోచించే శక్తి మనకి రావాలి ఆ స్థాయికి ఎదగాలి ఆ స్థాయికి ఎలా వస్తాము అంటే ఇప్పుడు మనం చేసే శ్వాస మీద ధ్యాస మాట మీద ధ్యాస కాదు మళ్ళా పదే పదే దాన్ని చెప్తున్నాను నేను శ్వాస మీద ధ్యాస సాత్వికమైన శాఖ ఇలా మనం భీమవరం మూడు రోజుల క్లాసులు ఈ మార్నింగ్ జూమ్లు 2.5 గంటలు ఎంత తీవ్రంగా చేస్తున్నామో కదలకుండా కూర్చుంటున్నాం ఆటోమేటిక్గా మార్పు వస్తున్నాయి మనలో ఉన్న దోషం అంతా పోతుంది మనసులో ఉన్న మాలిన్యం అంతా పోతుంది మనసు శుద్ధం అవుతుంది ఆ తమో గుణ దోషం పోతుంది రజోగుణ దోషం పోతుంది సాత్విక స్థితికి మనం వస్తాం అప్పుడు ప్రతిదీ బాగా ఆలోచించగలుగుతాం సరైన నిర్ణయం తీసుకుంటాం అప్పుడు అర్థం చేసుకుంటాం విగ్రహం దేవుడు కాదని కరెక్టే నేను అర్థం చేసుకున్నట్టే మీరు అర్థం చేసుకుంటారు అంతకుముందు విగ్రహాన్ని వదలాలంటే భయపడేవాళ్ళం మన వివేకం ఉపయోగించడం వల్ల ఖచ్చితంగా దాన్ని పక్కన పెట్టి ఆత్మనే పట్టుకున్నప్పుడు అసలైన దైవాన్నే పట్టుకున్నప్పుడు మనకి ఇంకా ఆ రాయితో సంబంధం ఏముంది ఆ బొమ్మతో సంబంధం ఏముంది అన్నది అర్థం చేసుకుని అసలు మనం దేవుణ్ణి వదిలేస్తే మనం భయపడాలి కానీ సత్యమైన దేవుణ్ణి పట్టుకున్నప్పుడు ఇంకా మనం భయపడేది ఏమిటి అన్నది మనకు అర్థమవుతుంది మనం వదిలింది బొమ్మను కానీ భగవంతుని కాదే అసలైన భగవంతుని పట్టుకున్నామే ఇంకా భయపడేది ఏంటి బొమ్మను పట్టుకున్నాం భగవంతుని వదిలేసి బొమ్మను పట్టుకుంటేనే మనం భయపడాలి ఇంచేత అసలైన వాడిని వదిలేసి కాని వాడిని పట్టుకుంటే ఆయన అవమానించినట్టేగా ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆ సత్యమైన దేవుణ్ణి పట్టుకున్నావో
ఆయన ఎంతో సంబరపడ్డాడు. ఇప్పటికైనా వీడు నన్ను గుర్తించగలిగాడు, నేనెవరో తెలుసుకోగలిగాడు అని సంబరపడ్డాడు. ఆయన నుంచి అన్నీ నీకు అంతాయి, అప్పుడు నీకు మార్పులన్నీ వస్తాయి. అంచేత పత్రిక చెప్పినట్టు విగ్రహారాధన కాదు, సత్యారాధనే మనం చేయాలి. మూడు మూఢనమ్మకాలు వదలాలి. ఈ సాధన సాత్వికమైన ఆహారం, ఈ మార్పులు మీకు తీసుకొస్తాయి. మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.